మీకు తెలుసు ఎన్నికల ప్రక్రియ అనేది చాలా సంక్లిష్టమైన అంశాలతో కూడిన అంశం. అలాంటిది ప్రధాన ఘట్టం ఎన్నికలు 22వ తారీఖు జరగబోతుంది. మీకు తెలుసు జిల్లాలో 5 మున్సిపాలిటీసు, 134 వార్డ్స్, 285 పోలింగ్ స్టేషన్లో 5 మున్సిపాలిటీలో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ 285 పోలింగ్ స్టేషన్లు కూడా 97 లొకేషన్లో ఏర్పాటు చేయబడ్డాయి. దీంట్లో మొత్తం 204,509 మంది ఓటర్లు రేపు వారు 22వ తారీఖు ఓటుని ఆ రోజు వారి ఓటర్ని సద్వినియోగం చేసుకోబోతున్నారు. దాంట్లో పురుషులు 1,227, మహిళలు 104,277. ఈ విధంగా కాకుండా ఇంకా 4 వార్డ్స్ మీకు తెలుసు ఏకగ్రీవంగా కూడా జరిగినాయి. 3 కోరుట్ల మున్సిపాలిటీలు, 1 మెట్పల్లి మున్సిపాలిటీలు కూడా జరిగినాయి. కాబట్టి మన 130 వార్డ్స్ మనకు మిగిలినాయి ఎన్నికల కోసం. 130 వార్డ్స్లో 566 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సో ఈ మొత్తం ప్రక్రియని 31 జోన్స్గా, అంటే రూట్స్ జోన్స్గా ఈ 5 మున్సిపాలిటీ పరిధిలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 2,600 మంది సిబ్బందిని మనం ఉపయోగిస్తున్నాం. ఇటు పోలింగ్ సిబ్బంది కానీ, రూట్ ఆఫీసర్స్ కానీ, జోనల్ ఆఫీసర్స్ కానీ, ఇతరత్ర సిబ్బంది అంతా రేపు ఎన్నికల రోజు సుమారు 2,600 మంది సిబ్బంది మనం దాంట్లో పాల్గొనబోతున్నాం. మరి మీకు తెలుసు ఈరోజు 5 గంటలకు మనకు ఆల్రెడీ ప్రచారం ముగియనుంది. దీనికోసం ఇప్పటివరకు 13 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, 15 స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకుని తిరగటం, గస్తీ చేయటం, అవి పగడ్బందీగా నిబంధన ప్రకారం ప్రచారం జరుగుతుందా అని చూసుకోవటం, ఎక్కడైనా ఉంటే వాటి కేసెస్ బుక్ చేయటం, యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ 5 గంటల తర్వాత ఇంకా వీటితో పాటుగా రెవెన్యూ సిబ్బంది కానీ అందరూ అలర్ట్ ఉండి ఎలాంటి ప్రలోభాలు చేసినా కానీ కఠిన చర్యలు ఉంటాయి. మీకు తెలుసు ఓటర్ని ప్రభావితం చేయటం కానీ అవి చట్టరీత్యా నేరం. ఇది తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 సెక్షన్ కింద కూడా 2008, 2009, 2010 ఇవి చాలా, అవే కాకుండా ఐపీసీ సెక్షన్స్ కింద క్రిమినల్ చర్యలు కూడా చేపడతాయి ఎవరైనా ప్రలోభాలకు లొంగ తీసుకొని. అలాంటివి రుజువైతే ఖచ్చితంగా క్యాండిడేట్ పైన కానీ చేసేవారిపైన కఠిన చర్యలు ఉంటాయని దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అదే కాకుండా మీకు తెలుసు ప్రతి ఓటర్ సమయం మీకు తెలుసు 8 గంటల నుంచి 5 గంటల వరకు ఓటర్ సమయం, అంటే ఓటింగ్ రోజు. అదేకాక 144 సెక్షన్ కూడా ఆ రోజు విధింపజేశాం మొత్తం 5 మున్సిపాలిటీల్లో. అండ్ మనకు సెలవు కూడా రేపు సెలవు దినం ప్రకటించడం జరిగింది. ఏ అయితే టీచర్స్ మనం డ్రా చేయడం జరిగిందో ఆ పలాంటి స్కూల్స్కి 22వ తారీఖు ఎన్నికల రోజు 5 మున్సిపాలిటీ పరిధిలో మొత్తం సెలవు కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎక్సైజ్ షాప్స్ కూడా ఆల్మోస్ట్ అవి కూడా క్లోజ్ అయిపోతాయి. సో ఇవే కాకుండా మరి మీకు తెలుసు పగడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు, అంటే స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఈ ఎఫ్ఎస్టీస్ కాకుండా ఇతరత్ర ఎన్నికల ఆఫీసర్లు, డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ కానీ, ఎలక్షన్ ఆఫీసర్సు, జోనల్ ఆఫీసర్సు, రూట్ ఆఫీసర్సు కాకుండా మనం ప్రతి పోలింగ్ స్టేషన్లో సీసీటీవీ సర్వేలెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ నుంచే డైరెక్ట్ ప్రక్రియ మీకు వెబ్కాస్టింగ్ ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అవి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి లొకేషన్, 97 లొకేషన్లో వీడియో కెమెరాస్ డ్యూటీకి 100% ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పోలీస్ ఇవి నేను చెప్పేది పోలీస్ బందోబస్తు కాకుండా, పోలీస్ బందోబస్తు గురించి సింధు గారు మాట్లాడతారు ఇన్ డీటెయిల్. సో ఇవి చేయటమే కాకుండా మరి పోలింగ్ ప్రక్రియ అంతా సజావుగా జరిగే విధంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవటం జరిగింది. నేను చివరిగా విజ్ఞప్తి చేసేదంటే ఓటు అనేది వారి శక్తి,
ఇది నా ఓటు నా శక్తి అని భావించి ఈ పవిత్రమైన ఓటింగ్ ప్రక్రియలో వారి ఓటు హక్కుని సద్వినియోగం చేసుకొని జగిత్యాల జిల్లా ప్రతి మున్సిపాలిటీలో ఉన్న ఓటర్లు ఒక కొత్త అధ్యాయాన్ని, అంటే ప్రతి ఒక్కరూ దేనికి ప్రలోభానికి లోను కాకుండా మా ఓటుని మేము సద్వినియోగం చేసుకున్నాం, మంచి శాతం తీసుకొచ్చి ఒక మైల్ స్టోన్ లాగా మరి ఈసారి ఎన్నికల్లో ప్రతి ఓటరు వారి ఓటు హక్కుని సద్వినియోగం చేసుకొని దీంతో భాగస్వాములు కావాలని మనసారా మీ ద్వారా కోరుకుంటున్నాను. ఇదే కాకుండా మన వికలాంగుల ఓటర్స్ కోర్స్ కూడా ఆల్రెడీ వారికి ఎంతమంది వికలాంగుల ఓటర్లు ఉన్నది ప్రతి మున్సిపాలిటీలో పోలింగ్ స్టేషన్ వారీగా గుర్తించడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఒక ట్రైసైకిల్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వారికి డైరెక్ట్ ఎంట్రీ కోసం ఒక ఫెసిలిటేటర్ ఏర్పాటు చేసి డైరెక్ట్ ఎంట్రీ క్యూ లైన్ ఉన్నా కానీ డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళే విధంగా వారిని ప్రత్యేకమైన సదుపాయాలు, ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో కాబట్టి వారు కూడా మిస్ కాకుండా మనం అలాంటి ఏర్పాట్లు వికలాంగుల కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే జనరల్ ఎలక్షన్లో చేశామో ఈ విధంగా మున్సిపల్ ఎలక్షన్లో కూడా చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైనా కానీ ఇటు రాజకీయ పార్టీలు కానీ ఇటు కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ మరి ఎక్కడ ఈ 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది కాబట్టి ఎలాంటి ప్రలోభానికి లోను కాకుండా, లోను చేయకుండా ఏ ఓటర్ని ప్రభావితం చేయకుండా అలాంటి చర్యలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని మళ్ళొకసారి హెచ్చరిస్తూ మరి ఓటర్లని నేను ఒక్కడే కోరుకుంటున్నాను, ఖచ్చితంగా వారి ఓటు అనేది వారికి శక్తి. ఈ ప్రజాస్వామ్యంలో బలోపేతం చేయాలంటే వారికి ఒక శక్తి. అలాంటి శక్తి ఓటుని తప్పకుండా సద్వినియోగం చేసుకొని మరి ఈ స్వచ్ఛత వాతావరణం మేము కల్పించాం. సాయశక్తుల పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని వారి ఆధ్వర్యంలో మరి పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి వారి ఓటుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మరొకసారి మీ ద్వారా కోరుకుంటూ నా ఐ రిక్వెస్ట్ పోలింగ్ స్టేషన్స్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన ఇది కూడా ఒక మంచి ప్రశ్న. ప్రతి పోలింగ్ స్టేషన్ వారీగా, ప్రతి వార్డు వారీగా కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ బలబలాలు, పాత ఇన్సిడెంట్స్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని మరి ఒకటి మున్సిపల్ కమిషనర్ లెవెల్లో అక్కడ సిఐ లెవెల్లో ఒకసారి ఈ బందోబస్తు ఏ పోలింగ్ స్టేషన్ ఏ వార్డుకి ఏ విధంగా ఉండాలి అనేది పరిశీలన చేసుకొని తర్వాత డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ డివిజనల్ ఆఫీసర్స్ అండ్ డిఎస్పీస్ ఆర్డీఓ సబ్ కలెక్టర్ డిఎస్పీస్ కూర్చొని మళ్ళీ ఒకసారి చూసుకోవడం జరిగింది. దాని తర్వాత ఎస్పీ గారు మేము కూర్చొని ఇది ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఎక్కడ అనేది, ఇది కాకుండా షాడో టీమ్స్ కూడా ఉన్నాయండి. సో దేశ డాన్స్ అయితే ఇదే ఉంటుంది అనేది కాదు, షాడో టీమ్స్ కూడా ఉన్నాయి. సో వారికి తెలియని టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. సో ఆ విధంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇది కాకుండా టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఏర్పాటు చేసింది. ప్రతి సెల్ ఒకటి ఇన్ఫర్మేషన్ సెల్, ప్రతి మున్సిపల్ కేంద్రంలో ఇన్ఫర్మేషన్ సెల్ ఉంటుంది, డైరెక్ట్గా వచ్చి చెప్పొచ్చు. దెన్ వూ హ్యావ్ ఎ టోల్ ఫ్రీ నెంబర్ ఇన్ కలెక్టరేట్ 1800-425-7620. ఇది 5 గంటల నుంచి యాక్టివ్గా 24/7 వాళ్ళు కాల్ చేయవచ్చు. ఈ 48 అవర్స్ ఇక్కడ మేము నిరంతరంగా సిబ్బంది ఉంటారు. ఏ టైం కూడా వాళ్ళు కాల్ చేయడానికి చేస్తే దాని మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 24/7 ఈరోజు 5 గంటల నుంచి 22/5 గంటల వరకు ఈ సెంటర్ 48 అవర్స్ నడుస్తుంది. సో దే కెన్ కాల్ అండ్ రికార్డ్ చేసుకుని దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగానే డ్యూటీస్ కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి ఈ విధంగా కాల్ సెంటర్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకొని మరి ఆ విధంగా ఎవరైనా చేస్తే చర్యలు మనకు ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ వాతావరణం ఎన్ని చర్యలు ఏంటంటే ఓటరు వారి యొక్క ఓటుని సద్దుగా స్వేచ్ఛాయుత వాతావరణంలో, ప్రశాంత వాతావరణంలో మరి ఎన్నికలు నిర్వహించే విధంగా ప్రక్రియకి మేము అన్ని చర్యలు తీసుకున్నాం. కాబట్టి ఓటరు ఓటు హక్కుని వారి ఓటుని సద్వినియోగం చేసుకుంటుందో వినియోగించుకోవాల్సిందో కొట్టాము. అది కౌంటింగ్ సెంటర్ ఏమో విఆర్కే కాలేజ్, 5 మున్సిపాలిటీకి సంబంధించిన కౌంటింగ్ కూడా ఇప్పుడు విఆర్కే కాలేజ్ అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ అది కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళకి అందరికీ చెప్పడం జరుగుతుంది. సో అది 25వ తారీఖు మీకు తెలుసు. అది విఆర్కే కాలేజ్లో జిల్లా మొత్తం 5 మున్సిపాలిటీ అక్కడ జరుగుతుంది. బట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ రిసెప్షన్ సెంటర్ రేపు డిస్ట్రిబ్యూషన్, రేపు ఈవినింగ్ ఎల్లుండి ఈవినింగ్ రిసెప్షన్. సో అది రెస్పెక్టివ్ మున్సిపాలిటీలో జరుగుతుంది. అది అయిన తర్వాత బ్యాలెట్ బాక్సెస్ విత్ ఎస్కార్ట్
అండ్ దే విల్ ఇక్కడ దే విల్ బ్రింగ్ టు ది విఆర్కే కాలేజ్, అక్కడ స్టోర్ చేసుకుని దాని 25th రాక కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మనం ప్రతి పోలింగ్ స్టేషన్ రూట్స్లో ఉండే ఏరియాని సెన్సిటివిటీ మ్యాపింగ్ చేయడం జరిగింది. ప్రీవియస్ ఆఫెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఇప్పుడు క్లీన్ కంటెస్ట్ ఉందా, ఆ ఏరియాకి ఇంకా ఏదైనా ఇష్యూస్ మన పట్టణంలో తీసుకోవాల్సినవి ఉన్నాయా, అన్నీ కూడా మున్సిపల్ కమిషనర్స్ అండ్ లోకల్ ఆఫీసర్స్ అసెస్ చేసి అది క్రిటికలా నార్మలా అని వాళ్ళ ఒక అసెస్మెంట్కి వచ్చిన తర్వాత మనం ఫైనలైజ్ చేశాము బందోబస్తు ప్రిపరేషన్కి. బైండ్ ఓవర్స్ ప్రివెంటివ్ యాక్షన్ ఫర్ గుడ్ బిహేవియర్, ఒక 19 కేసెస్లో మనం 149 పర్సన్స్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వీళ్ళలో పాత ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు, ఎవరైనా రౌడీ షీటర్స్, ట్రబుల్ మాంగర్స్, మనం ఇంకా ఈ ఎలక్షన్కి ఏమైనా ఇబ్బంది కలిగిస్తారు అని మనకి సస్పిషన్ ఉన్నవాళ్ళు, వాళ్ళని ప్రివెంటివ్ యాక్షన్ కింద బైండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఫార్ మనకి 12 ఎంసీసీ వయలేషన్ అండ్ ఎలక్షన్ కేసెస్, ఎక్సైజ్ యాక్ట్ కేసెస్ రిజిస్టర్ చేశాము. వీటిల్లో కొన్ని లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయని, కొన్ని సమ్ ఐటమ్స్ చికెన్ డిస్ట్రిబ్యూషన్ అట్లా జరుగుతుంది అని, కొన్ని బెల్ట్ షాప్స్ నడుస్తున్నాయని, కొన్ని పర్మిషన్ లేకుండా ర్యాలీస్ అవి జరిగాయని వీటికి సంబంధించిన కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. క్యాంపెయిన్ పీరియడ్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది కాబట్టి ఎక్స్పెక్ట్ దట్ దేర్ విల్ బి మోర్ నంబర్ ఆఫ్ కేసెస్ యాజ్ వీ నోటిస్ వయలేషన్స్. అండ్ ఆర్మ్స్ డిపాజిట్ బ్యాంక్స్లో వాళ్ళని మినహాయించి ఆర్మ్స్ డిపాజిట్స్ ఆర్ కంప్లీట్. అండ్ మనం డిప్లాయ్మెంట్ విషయానికి వస్తే ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర దేర్ విల్ బి వన్ యూనిఫామ్డ్ ఆఫీసర్. మనము సెన్సిటివిటీ ఉంది అని అనుకునే పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టడం జరుగుతుంది. ఇవే కాకుండా ఏదైనా ఒక లొకేషన్లో 4-5 ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉంటే ఒక లొకేషన్లో క్యూ మెయింటెనెన్స్ కోసం మనం ఇంకా ఫోర్స్ అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు కాకుండా రూట్ మొబైల్స్ అంటే జోనల్ మ్యాజిస్ట్రేట్స్, జోనల్ ఆఫీసర్స్కి అసిస్టెన్స్ ఇవ్వడానికి రూట్ మొబైల్స్ కూడా ఉంటాయి. వీళ్ళు పోలింగ్ మెటీరియల్ని ఎస్కార్ట్ చేయడము అండ్ ఇంకా ఏదైనా అవసరం వస్తే వెంటనే అటెండ్ అవ్వడము రూట్ మొబైల్స్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ విల్ అటెండ్. ప్రతి మున్సిపాలిటీలో వీ విల్ హ్యావ్ క్యూఆర్టీస్ విచ్ ఆర్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అండ్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్. వీ డోంట్ ప్రెడిక్ట్ ఎనీ ట్రబుల్ ఇన్ దిస్ ఎలక్షన్. మనం ఫోర్స్ రిక్వైర్మెంట్ ఉంటే మనం వీ హ్యావ్ ప్రొజెక్టెడ్ ఇట్ అండ్ మనకి బయట నుంచి కూడా ఫోర్స్ వస్తుంది. వీ విల్ డిప్లాయ్ ఇట్ అకార్డింగ్లీ. ఇవాళ క్యాంపెయిన్ పీరియడ్ అయిపోతుంది కాబట్టి మై రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఈజ్ ఫాలో ఎంసీసీ, ఫాలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఎవ్రీవన్ ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా సిరీస్ ఆఫ్ ఎలక్షన్స్ వీ హ్యావ్ సీన్. అండ్ పోల్ డే రోజు 100 మీటర్స్, వితిన్ 100 మీటర్స్ సెక్షన్ 144 ఆల్సో వీ బీ ఇన్ ఆపరేషన్. సో క్రౌడ్స్ గ్యాదర్ అవ్వడము, అక్కడ క్యాంపెయిన్ చేయడము, ఆర్ పోల్ డే రోజు ఓటర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడము, ఆర్ వాళ్ళకి లంచ్ బ్రేక్ఫాస్ట్ అట్లాంటివి ఆఫర్ చేయడము, అవన్నీ కూడా ఇట్ అమౌంట్స్ టు ఆఫరింగ్ ఎ బ్రైబ్ కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు రిఫ్రెయిన్ ఫ్రమ్ సచ్ ప్రాక్టీసెస్. ఇట్లాగ చేసినందుకు లాస్ట్ టైం కేసెస్ కూడా అయ్యాయి చాలా ప్లేసెస్లో. అండ్ వీ హ్యావ్ నోటిస్డ్ వన్ మోర్ థింగ్ డ్యూరింగ్ ప్రీవియస్ ఎలక్షన్, కొంతమంది యంగ్ పీపుల్ వచ్చి ఫోటో తీసుకుంటున్నారు. ఆ ఫోటో తీసుకోవడం కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్లాన్ కింద ఇట్ ఈస్ అ సీక్రెట్ వోట్. సో అది ఫొటోస్ తీయడం, సెల్ఫీస్ పెట్టడం ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. అండ్ వీ విల్ బీ ఫోర్స్ టు రిజిస్టర్ కేస్ బికాస్ ఇట్ వైలేట్స్ ద లా. అండ్ సిన్స్ వీ హ్యావ్ 2 న్యూ మున్సిపాలిటీస్ ఆల్సో, ఐ అర్జ్ ఎవ్రీ వన్ టు ఎక్సర్సైజ్ దేర్ రైట్ టు ఓట్. అండ్ సార్ చెప్పారు టోల్ ఫ్రీ నంబర్, దీనితో పాటుగా డైల్ 100కి కూడా కాల్ చేయండి. ఎలక్షన్ డేకి ముందు చాలా కాల్స్ వస్తాయి మాకు అండ్ వీ అటెండ్ టు దమ్ వెరీ ప్రాంప్ట్లీ. సో వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ హోల్డింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్.